వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే జకీర్ గారు. నమస్తే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై జరిగిన ఉదాంతం మనం చూసాము, ఈ ఫామ్ హౌస్ కు సంబంధించి. దీనికి అంటే ఒక రెండు ఆడియో టేప్లు అయితే రిలీజ్ అయినట్లుగా కనపడతా ఉన్నాయి సార్. ఇంతకు ఏంటంటే అది ఏ పార్టీ వారు ఏ పార్టీ వారిని కొనుగోలు చేసే విధంగా ఉంది, ఆ ఆడియో టేప్లో ఉన్న సారాంశం ఏంటి? అంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలుకు సంబంధించిందే ఈ ఆడియోలు అండి. ఆడియోలలో అంటే రెండే వచ్చాయి ఆడియో క్లిప్స్, ఇంకా బహుశా ఎన్నో తెలియదు, ఇంకా పదుల సంఖ్యలో ఉన్నాయని చెప్తున్నారు. అవన్నీ ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇవన్నీ మరి వింటే మనం ఒక కంక్లూజన్ రావచ్చు, లేదా ఈ పాటికి ఆడియోస్ని వీడియోస్ని అనేది కూడా. ఇప్పుడు రిలీజ్ అయిన ఆడియో ప్రకారం ఏముంది సార్ సంభాషణ? ఏంటి సంభాషణ? ఏముంది, ఇప్పుడు బీజేపీతో అనుబంధంగా పనిచేస్తున్నారు లేదా బీజేపీతో సంబంధం ఉన్నవాళ్ళు అని భావిస్తున్న వ్యక్తులు కదా, ఎవరు స్వామి రామచంద్ర భారతి, ఇంకొక సింహయాజీ అనే వ్యక్తి, తర్వాత నందుకుమార్ అని ఇప్పుడు హైదరాబాద్లో ఫిలిం నగర్లో డెక్కన్ కిచెన్ హోటల్ అనిపిస్తాడు అతను, ఈ ముగ్గురికి కూడా బీజేపీ నాయకులతో సంబంధాలు ఉన్నాయనేది ఒక ప్రధానమైన ఎలిగేషన్. అయితే అదే సమయంలో బీజేపీ వాళ్ళు కౌంటర్ ఏం చేస్తున్నారు, వీళ్లకు టీఆర్ఎస్ నాయకులతో కూడా సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం మీద టీఆర్ఎస్తోనూ బీజేపీతో రెండింటితో సంబంధాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ ఆడియోలో మన ఈ రెండు ఆడియో క్లిప్స్లో కూడా జరిగిన కాన్వర్జేషన్స్లో వాళ్ళు టీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించిన వివరాలు వాళ్ళు మాట్లాడారు. ఆ కాన్వర్జేషన్ అంతా కూడా మనం వింటే క్లియర్ కట్గా కనిపిస్తుంది. పైలట్ రోహిత్ రెడ్డి అనే ఎమ్మెల్యే ప్లస్ నందుకుమార్ అనే వ్యక్తి ప్లస్ అవతల ఇంకొక స్వామీజీ రామచంద్ర భారతి, ఈ ముగ్గురికి సంబంధించిన ఏది కాన్ఫరెన్స్ కాల్ అనేది ఫస్ట్ ఆడియో క్లిప్. సెకండ్ ఆడియో క్లిప్ ఏంటంటే ఒక స్వామీజీతో ఈ నందుకుమార్ అనే వ్యక్తి మాట్లాడిన, అంటే నందుకుమార్ అనేవాడు ఎవరంటే మధ్యలో ఈ డీల్ కుదురుస్తున్న వ్యక్తి అని అనుకోవాలి మనం. అంటే ఏదైతే ఎమ్మెల్యేస్ కొనుగోలు సంబంధించిన డీల్ని ఇప్పుడు ఎవరో ఒకళ్ళు అయితే కోఆర్డినేట్ చేయాలి కదా, అవతలి బీజేపీ సంబంధించిన వ్యక్తులకు అట్లాగే ఇటు టీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలకు మధ్య ఒక వ్యక్తి మీడియేషన్ చేసే వ్యక్తి ఉండాలి. కనుక ఆ వ్యక్తి నందుకుమార్ అని మనం అనుకోవాలి. ఈ రెండు ఆడియో క్లిప్లలో కూడా ఈ సమాచారం ఉంది. ఇప్పుడు ఏమిటి దీంట్లో అంటే, పైలట్ రోహిత్ రెడ్డి ఎవరైతే ఈ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే మనకు ఫామ్ హౌస్లో కనిపించారో విజువల్స్లో, అందులో పైలట్ రోహిత్ రెడ్డి అంటే తాండూరు ఎమ్మెల్యే, ఆయన ఈ టీమ్ని లీడ్ చేస్తున్నట్టు ఈ ఆడియో క్లిప్స్లో ఉంది. అంటే ఈ టీం అంటే మిగతా ముగ్గురిని కూడా తీసుకొస్తానని పైలట్ రోహిత్ రెడ్డి వాళ్లకు హామీ ఇచ్చినట్టు, పైలట్ రోహిత్ రెడ్డి 100 కోట్లను ఆశించినట్టు, మిగతా వాళ్లకు అంత అక్కర్లేదు అని నందకుమారు వాళ్ళని కన్విన్స్ చేస్తున్నట్టు. సో పైలట్ రోహిత్ రెడ్డికి అవసరమైతే అంటే మొత్తం టీం 4 ఎమ్మెల్యేల టీంకు సారథ్యం వహిస్తున్నాడు, కనుక మిగతా మొత్తం అంటే తనతో పాటు మిగతా ముగ్గురిని కూడా బీజేపీలోకి చేర్పించడానికి సంబంధించిన పనులు చేస్తున్నాడు, కనుక పైలట్ రోహిత్ రెడ్డికి ఎక్కువ అమౌంట్ ఇవ్వడానికి కూడా వాళ్ళు వెనుకాడడం లేదనేది ఈ క్లిప్ల ద్వారా అర్థమవుతుంది. అంటే వాళ్ళ సంభాషణ ద్వారా మనకు అర్థమవుతుంది. దాంట్లో అతను స్వామీజీ ఏం చెప్తున్నాడు ఇంకొక విషయం కూడా చెప్పాడు. ఏమిటి అంటే, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నాయకత్వానికి తెలియకుండా, బీజేపీ నాయకత్వానికి అంటే లోకల్ నాయకత్వానికి సంబంధం లేకుండా స్ట్రైట్గా కేంద్ర నాయకత్వమే అంటే పార్టీ హైకమాండే ఈ మొత్తం ఆపరేట్ చేస్తుందని కూడా ఇందులో ఉంది సారాంశం. ఓకే. అంటే కేంద్రంలో ఉన్న వాళ్ళు ఎవరు అంటే మళ్ళీ మనం అమిత్ షా ప్లస్ ఆ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బిఎల్ సంతోష్ అని ఉన్నాడు, ఆయన సంతోష్ జీ అంటారు. సంతోష్ జీ అనే పేరు కూడా దీంట్లో వచ్చింది. దీంట్లో ఎక్కడ వచ్చింది, ఈ పర్టికులర్గా అమౌంట్ సంబంధించిన డిస్కషన్ జరిగినప్పుడు, కాన్వర్జేషన్ జరిగినప్పుడు ఆ అమౌంట్కు సంబంధించిన వ్యవహారం అంటే నందు చెప్తున్నాడు, వాళ్ళకి చెప్పాడు 100 కోట్లు ఇతను అడుగుతున్నాడు పైలట్ రోహిత్ రెడ్డి, మిగతా వాళ్లకు ఇంకా తక్కువ ఇచ్చినా పర్వాలేదు వాళ్ళు తీసుకుంటారని ఇతను చెప్తున్నాడు, చెప్పాడు. చెప్తే అవతల వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, అమౌంట్కు సంబంధించిన వ్యవహారము నేను మాట్లాడతాను సంతోష్తో మాట్లాడిన తర్వాతనే, సంతోష్ జీ అంటారు, సంతోష్ జీతో మాట్లాడిన తర్వాతనే ఇది మనం ఫైనలైజ్ చేయొచ్చు, అమౌంట్ విషయంలో పెద్ద ఇబ్బంది ఏం లేదని కూడా అతను చెప్పినట్టు ఆడియో క్లిప్లో ఉంది. ఈ సంతోష్ జీ అంటే మనం ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఫామ్ హౌస్లో డిస్కస్ చేద్దాము, అది ముందుగా 24 అనుకున్నారు, ఆ తర్వాత సంపూర్ణ అది సూర్యగ్రహణం ఏదో ఉండింది కదా అది కాదు నెక్స్ట్ డే అని అనుకున్నారు. అంటే 26కు ఫైనల్ అయింది. 26కు యాక్చువల్గా ఏంటి వీళ్ళు అనుకున్నది, ఈ సంభాషణ ద్వారా మనకు అర్థమవుతుంది అంటే, ముందు వీళ్ళతో మాట్లాడిన తర్వాత వీళ్ళంతా కన్విన్స్ అయిన తర్వాత మొత్తం అమౌంట్ ఎట్లా ప్రాసెస్ ఏంటి
మిగతా వ్యవహారాలు ఏమిటనేది ఓకే అయిపోయిన తర్వాత నెక్స్ట్ సంతోష్ జీ డైరెక్ట్ చార్టర్డ్ ఫ్లైట్లో వస్తాడని కూడా అతను స్వామీజీ చెప్పినట్టుగా ఉంది ఈ ఆడియో క్లిప్స్లో. ఇది చాలా సంచలనమైన విషయాలు దీంట్లో ఉన్నాయి. ప్లస్ అతను ఏం చెప్తున్నాడు స్వామీజీ ఇంకొక వ్యక్తి ఎవరో చెప్తున్నాడు ఏమంటున్నాడు, ఈ వ్యవహారాలు ఏవి కూడా అంటే మనం చేస్తున్న ఈ పనులు ఏవి కూడా ఈ ఆపరేషన్ అనేది కూడా బండి సంజయ్కు కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కానీ తెలియదని కూడా చెప్తున్నాడు. అంటే ఇక్కడ స్టేట్ తెలంగాణ స్టేట్ లీడర్షిప్ తెలియకుండానే వీళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే ఈ టీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలను చేర్పించుకునే వ్యవహారానికి సంబంధించి బహుశా ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ లాంటిది ఏదో వేసినట్టుంది. ఆ టాస్క్ ఫోర్స్ కమిటీ లాంటిది ఏమిటి అంటే, అంటే నేను అనుకుంటున్న అంచనా నా అనాలిసిస్ ఏంటంటే అది ఈ టీఆర్ఎస్ పార్టీలో అంటే తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఎలక్షన్స్లో బీజేపీ అధికారంలోకి రావాలి, బీజేపీ అధికారం రావాలంటే ఏం చేయాలంటే ముందు టీఆర్ఎస్ను బలహీనపరచాలి. టీఆర్ఎస్ను బలహీనపరచాలంటే ఎమ్మెల్యేలను ముందు మనవైపు లాక్కు రావాలి. మనవైపు లాక్కు రావాలంటే భారీగా వాళ్ళకి కావాల్సిన డబ్బు, వాళ్ళు అడిగిన కాంటాక్ట్లు, లేకుంటే వాళ్ళు అడిగిన ఇంకేమైనా వ్యవహారాలు ఉంటే అవన్నీ పూర్తి చేయడం ఇది. సో దీంట్లో టీఆర్ఎస్ ఎవరెవరు బలహీనంగా ఉండొచ్చు, ఎవరెవరు తొందరగా మన ప్రలోభాలకు గురి కావచ్చు అని కూడా వాళ్ళు కొంత అసెస్ చేసి ఉంటారు. అది ఢిల్లీ నుంచి ఆపరేట్ జరుగుతుంది ఇదంతా. అది మనకి ఈ రెండు ఆడియో క్లిప్స్లో కూడా ఇది స్పష్టంగా మనకి వినిపిస్తుంది. ఈ ప్రూఫ్లతో ఇట్లా బయటికి వచ్చింది కదా. సో అంటే మా నిన్న చూస్తే మనం ఆధారాలు లేకుండా ఎలా మీరు ఇట్లా తీసుకొని వస్తారని చెప్పేసి ఏసీబీ కోర్టు అయితే తిరస్కరించినట్లు తెలుస్తూ ఉంది. మరి ఇదైనా కూడా ఇలాగే అంటే దీన్ని బేస్ చేసుకొని ఏదైనా చట్టపరంగా వెళ్తారా, లేకపోతే ఈ ఆడియో అసలు మాదే కాదా వాయిస్ అని చెప్పేసి గతంలో మనం ఓటుకు నోటు ఘటన గురించి మాట్లాడాలి. ఇక్కడ అక్కడ చంద్రబాబు నాయుడు గారు అది నా వాయిసే కాదు, వీళ్ళు రికార్డ్ చేసేసి మిమిక్రీ ఆర్టిస్టులతో చేయించారన్నట్లు కూడా కొన్ని వాదనలు వచ్చాయి. ఆ విధంగా వెళ్తుందా లేదంటే ఎలాంటి చర్యలు ఉండకపోతుంది? ఇప్పుడు దీంట్లో రెండు మూడు విషయాలు చెప్పాలి నేను. ఒకటి చట్టపరమైన వ్యవహారం ఒకటి ఉంటుంది, అంటే న్యాయపరమైన అంశం. రెండోది ఏంటంటే మోరల్ ఇష్యూ ఉంటుంది, అంటే నైతిక విలువలకు సంబంధించిన ఇష్యూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఇష్యూ మొత్తం బద్దలైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నది ఏంటంటే నైతికంగా బీజేపీని దెబ్బ కొట్టడానికి ఇది పెద్ద అస్త్రంగా దొరికిందని ఆయన అనుకుంటూ ఉండొచ్చు. అది న్యాచురల్గా ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆ ట్రిక్ ఉంది. ఇది గ్యారంటీగా దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తాడు, పెద్ద ఎత్తున ప్రచారం చేయబోతున్నాడు దేశవ్యాప్తంగా. బీజేపీ మామూలుగానే బీజేపీ ఇటువంటి పాపపంకిలమైన పార్టీగా దానికి ఒక ముద్ర ఉంది. దాదాపు 9 రాష్ట్రాల్లో ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టిన క్రెడిట్ బీజేపీకి ఉంది. అటువంటి కార్యక్రమాలు చేసిన ఘనత బీజేపీకి ఉంది. మీకు గోవా కావచ్చు, మణిపూర్ కావచ్చు, లేకపోతే కర్ణాటక, మధ్యప్రదేశ్ ఇటువంటి చాలా రాష్ట్రాలు ఉన్నాయి, 9 రాష్ట్రాల దాకా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. తెలంగాణలో ప్రజల ద్వారా మ్యాండేట్తో అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు. అదే సమయంలో ముందు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్లకు స్వయంగా చాలా కాన్స్టిట్యూషన్లో బలం లేని కారణంగా, అంటే బలమైన అభ్యర్థులు లేని కారణంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే టీఆర్ఎస్ నుంచి అంటే అధికార పార్టీని దెబ్బ కొట్టాలి. కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే కాస్త డబ్బుకు ఆశపడి ఉంటారో, డబ్బు కోసం తహతహలాడుతూ ఉండే వాళ్ళు ఉంటారో, అటువంటి వాళ్ళను వాళ్ళు ట్యాప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు. అందులో భాగంగానే జరిగింది. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు నాకు తెలిసిన ఇన్పుట్స్ ప్రకారం ఏంటంటే ఇందులో అసలు ఇంకొక స్టోరీ కూడా ఉంది. అసలు ఈ నలుగురు ఎవరైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఫామ్ హౌస్లో మనకు ప్రత్యక్షమయ్యారో మీరు ఒకసారి ఆ ఫోటోలు చూడండి. వాళ్ళ ముఖాల్లో ఎక్కడ కూడా సంతోషం లేదు, లేదంటే వాళ్ళు ఇది జాలీగా కూర్చున్నట్టుగా కూడా ఏం లేదు. వాళ్ళ ముఖాల్లో ఏదో విషాదం తాండవిస్తుంది, పక్కన శవం పెట్టుకొని కూర్చున్నట్టే ఉంది వాళ్ళంతా. ఎందుకు అంటే వాళ్ళు పట్టుబడరని అనిపిస్తుంది నాకు. ఓకే, పట్టుబడడం అంటే డబుల్ క్రాస్ అంటారు అని చెప్తారండి. యాక్చువల్గా వాళ్ళు ఏం జరిగిందంటే చాలా కాలంగా దాదాపు 2 ఏళ్ళుగా నిన్న బండి సంజయ్ చెప్పాడు, ఇవాళ కిషన్ రెడ్డి కూడా చెప్పాడు, మాతో టీఆర్ఎస్ వాళ్ళు టచ్లో ఉన్నారు, 30 మంది టచ్లో ఉన్నారు, 40 మంది టచ్లో ఉన్నారు, 25 మంది టచ్లో ఉన్నారు, అందరు చెప్తున్నారు. ఈటల రాజేందర్ దగ్గర నుంచి మొదలుకుంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి అందరు చెప్తున్నారు. దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, టచ్లో ఉన్నమాట నిజం. ఇది క్లియర్గా ఇప్పుడు ఈ 4 ఎపిసోడ్ తెలియజేస్తుంది మనకు. ఈ 4 నాకు తెలిసి అందులో బహుశా ఒకరేమైనా కాకపోవచ్చు, కానీ 3 మాత్రం పక్కాగా వాళ్ళు ముందే వాళ్ళ ట్రాప్లో ఉన్నారు. వాళ్ళ ట్రాప్లో అంటే వాళ్ళ ప్రలోభాలకు గురయ్యారు, గురయ్యి వాళ్ళు అమ్ముడుపోవడానికి సిద్ధమయ్యారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదో ఈ ఆడియో క్లిప్స్ కూడా ఆ మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నందకుమార్ అనే వ్యక్తి, పైలట్ రోహిత్ రెడ్డి అండ్ స్వామీజీ వగైరా వగైరా వాళ్ళు మాట్లాడుకున్నారు కదా,
మాట్లాడుకునేది వాళ్ళెవరో రికార్డ్ చేసి లీక్ చేసిన వ్యవహారం కాదు ఇది. నా గెస్ ఏంటంటే అసలు ఇది గవర్నమెంట్ సైడ్ నుంచే ఏదో ట్రాప్ జరిగింది. ఓకే, గవర్నమెంట్ తమ పార్టీ ఎమ్మెల్యేలు, తమ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, ఎంపీలు, మంత్రులు ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, ఏమిటి అనేది తెలుసుకోవడానికి వాళ్లకు ఒక పొలిటికల్ ఇంటెలిజెన్స్ యంత్రాంగం ఉంటుంది. ఆ పొలిటికల్ ఇంటెలిజెన్స్ యంత్రాంగం ఏం చేస్తుంది, దాని ఇంటెలిజెన్స్ యంత్రాంగం చేసే పని ఏంటి, ఇదే పని కదా. ఏ ఎమ్మెల్యే ఎక్కడ ఎవరితో కలిశాడు, ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, అంటే ఫోన్ ట్యాప్ చేస్తున్నారా లేదా అంటే మళ్ళీ అదొక చర్చ. ఎవరు చెప్పాడో నీకు నన్ను అడగవచ్చు, కానీ నేను ఫోన్ ట్యాప్ చేశారని అనట్లేదు. కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదో ఒక మెకానిజం జరిగింది, జరగడం వల్లనే ఈ ఆడియోలన్నీ వచ్చాయి. ఇప్పుడు అక్కడ కెమెరాస్ కూడా ఫిట్ చేశారు ముందే, 2 రోజుల ముందే అని చెప్తున్నారు. ఒకవేళ కెమెరాలు ఫిట్ చేసి ఉంటే 83 కెమెరాలు ఫిట్ చేశారని చెప్తున్నారు. ఇది వాళ్ళు కూర్చున్న హాల్లో, అట్లాగే బయట కూడా మొత్తం 83 కెమెరాస్ అని చెప్తున్నారు. అందులో హెచ్డి కెమెరాస్ పైగా. ఓకే, సో అంటే హెచ్డి కెమెరాస్ అండ్ సెన్సర్తో అది ఆడియో కూడా లాగేస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, ఎక్కడో కొంచెం దూరంలో పెట్టారు అదే ఆ కెమెరా అనుకోండి, ఆ కెమెరాస్ ఏంటంటే ఇప్పుడు హై టెక్నాలజీతో వచ్చాయి, ఇప్పుడు అవి ఆడియో కూడా లాగేస్తున్నాయి అవి. అయితే అటువంటి కెమెరాలు ఫిక్స్ చేశారని కూడా కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి. అదే నిజమైతే ఆ వీడియోస్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే ట్రయల్ రన్గా బహుశా టీజర్స్ లాగా వదిలిపెడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసిన ఆడియోలు ఇవి, ఇవి ఏమో నేను మీరు బయట, ఇది సోషల్ మీడియాలో ఎవడో బయట పెట్టినా కాదు. సోషల్ మీడియా కన్నా ఎట్లా వస్తుంది ఇది, అధికారికంగానే కాకుండా టీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచే ఇవి లీక్ అయ్యాయి. జాతీయ స్థాయిలో బీజేపీని దెబ్బతీసే విధంగానే కేసీఆర్ గారి వ్యూహాలు ఉన్నాయంటారు. అయితే ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీ ఆల్రెడీ మిగతా రాజకీయ పార్టీలను దెబ్బతీసి, మిగతా పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, మిగతా పార్టీలను నిత్యనిర్ణయంలో చీల్చి పారేసి తాము అధికారంలోకి వచ్చిన చరిత్ర బీజేపీకి ఉంది. చెప్పారు కదా ఇంతమంది 9 రాష్ట్రాల దాకా. సో అటువంటి పరిస్థితి తెలంగాణలో రావడానికి సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు, ఇక్కడ నంబర్ గేమ్ కనుక చూసుకుంటే 104 మంది ఎమ్మెల్యేలతో 119 నియోజకవర్గాల రాష్ట్రంలో అత్యంత బలంగా ఉన్న పార్టీ టీఆర్ఎస్. సో టీఆర్ఎస్ పార్టీని మీరు ఎంతమందిని కొనాలి, 56 మందిని కొనాలి. సో మనిషికి 100 కోట్లు పెట్టి కొంటారు 50 మంది 60 మందిని సాధ్యం కాదు. ఏదో 5 10 మందిని అంటే అనుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించేసి ఏంటంటే టీఆర్ఎస్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ప్రలోభానికి రెడీగా ఉన్నారు, ప్రలోభానికి గురి కావడానికి. మనకి ఇది అర్థమవుతుంది ఈ సన్నివేశం. ఈ సన్నివేశంలో ఏంటంటే దీన్ని ఏమంటారు, డబుల్ క్రాస్ అంటారు. ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి ఉండొచ్చు, వాళ్ళ ప్రలోభానికి గురై ఉండొచ్చు, మళ్ళీ ఈలోగా గవర్నమెంట్కి తెలిసిందనో లేకుంటే ముఖ్యమంత్రికి సంబంధించిన మనుషులు తెలిసిందనో కనుక వాళ్ళకు ఉప్పందితే, ఏదో రకంగా స్మెల్ చేస్తే వాళ్ళే వచ్చి మళ్ళీ డైరెక్ట్గా పెద్దసారి కాళ్ళ మీద పడి, కేసీఆర్ ముఖ్యమంత్రి కాళ్ళ మీద పడి ఏదో జరిగిపోయింది, మిస్టేక్ జరిగిపోయింది, వాళ్ళు ఇద్దరు రమ్మన్నారు లేదా మాట్లాడారు. కేసీఆర్ గారి అంటే పార్టీ చర్యలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఇక్కడ చూడాలి సార్. ఎందుకంటే ఇది రాబోయే రోజుల్లో ఈ మునుగోడు ఎన్నికలకు సంబంధించే కాదు, సార్వత్రిక ఎన్నికలపై కూడా దీని ప్రభావం ఉంటుంది. అయితే ఒక సెకండ్ చెప్పాలి, దీంట్లో ఈ ఆడియో క్లిప్స్లో అది కూడా ఉంది, మునుగోడు పాయింట్ కూడా ఉంది. ఈ నందకుమార్ అనే మీడియేటర్ ఏం మాట్లాడుతున్నాడు వాళ్ళతో అంటే స్వామీజీ వాళ్ళతోటి, మునుగోడుకు ముందే అంటే మునుగోడు బై ఎలక్షన్ ఎప్పుడు ఉంది, నవంబర్ 3 ఉంది. సో నవంబర్ 3కు ముందే ఈ జాయినింగ్ ప్రాసెస్ అంటే మొత్తం వ్యవహారం పూర్తి చేయాలని కూడా అతను చెప్తున్నాడు, అవతల చెప్పాడు. వాళ్ళు కూడా దానికి ఓకే అన్నారు. ఎందుకు, మునుగోడుకు ముందు కనుక ఒక 4 ఎమ్మెల్యేలను మనము మన పార్టీలోకి చేర్చుకుంటే బీజేపీలోకి, మరి చాలా పెద్ద ఎఫెక్టివ్ కదా, చాలా ఎఫెక్ట్ కదా. ఆ ప్లాన్ కూడా వాళ్ళు చేసినట్టు ఆ పథకం భగ్నమైంది. ఇప్పుడు వాళ్ళు వేసిన కుట్ర భగ్నమైంది. అయితే దీన్ని నేషనల్ వైడ్గా అయితే ఆయన ఇష్యూ చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు కేసీఆర్. ఎట్లా ఉంటుంది ఏంటి, నేను జాతీయ స్థాయిలో మునుగోడు మీద ప్రభావం చూపుతుందా లేదని మనకు తెలియదు. ఇప్పుడు మునుగోడులో జరుగుతున్న ఎన్నికలు డిఫరెంట్ పరిస్థితుల్లో వచ్చినాయి. అందులో ఇదొక ఇది అది ఇప్పుడు నిన్న మొన్న జరిగిన బ్లాస్ట్ అనే ఇష్యూ. ఈ ఇష్యూ అక్కడ పెద్దగా నాకు తెలిసి ఓటర్స్ మీద పెద్ద ఎఫెక్ట్ కాకపోవచ్చు. అది దాని దీనివల్ల టీఆర్ఎస్కు నష్టం జరగకపోవచ్చు, లేకుంటే బీజేపీకి ఏమి లాభం జరగకపోవచ్చు. అట్లా ఎలక్షన్లలో సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం ఉంటుంది. ప్లస్ అదేవిధంగా ఈ బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారింది కాబట్టి దీన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా స్ప్రెడ్ చేసే విధంగా బీజేపీ ప్రవర్తన ఇలా ఉంది అంటూ వేరే రాష్ట్రాల్లో తేలినప్పటికీ ఇప్పుడు మహారాష్ట్రంలో ఇలా జరిగింది అనే దాన్ని ఎక్కువ స్ప్రెడ్ చేసే విధంగా ఉంటుందేమో. సో చూద్దాం సార్, ఎందుకంటే బీజేపీ కూడా దీన్ని ఏ విధంగా తిప్పికొడుతుందో చూడాలి. వచ్చిన ఈ ఆడియోలు
టీజర్ ట్రైలర్ లాగానే మీరు అన్నట్టు మనం గమనించినట్టే బీజేపీ వాళ్ళు ఖండిస్తున్నారు. అంటే ఈ ఆడియోలు క్లిప్స్ రాగడానికి ముందు వరకు నేను చెప్తున్నాను, వాళ్ళు అదే ఖండిస్తూనే ఉన్నారు ఈ సంఘటనలు బయటకు వచ్చినప్పటి నుంచి. కానీ మరి వాళ్ళ కాన్వర్జేషన్స్ లో ఆ పేర్లు ఎందుకు వచ్చాయి? బండి సంజయ్ పేరు వచ్చింది, కిషన్ రెడ్డి పేరు వచ్చింది, వాళ్ళతో సంబంధం లేకుండా మేము ఆపరేషన్ చేస్తున్నామని చెప్తున్నారు అవతలవాళ్ళు. వాళ్ళతో బీజేపీకి సంబంధం లేదని వీళ్ళు ఖండిస్తున్నారు. ఎవరు? బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళు. మరి సంబంధం లేకపోతే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీలోకి చేర్చుకోవడానికి సంబంధించిన ప్రస్తావన ఎందుకు వస్తుంది? అంటే సంతోష్జీ పేరు ఎందుకు వస్తుంది? సంతోష్జీ అంటే పార్టీ ఆర్గనైజ్ సెక్రటరీ, చాలా కీలకమైన వ్యక్తి, అమిత్ షాకు రైట్ హ్యాండ్ ఆయన. చూద్దాం సార్, ఇప్పుడు ఇవి టీజర్ ట్రైలర్లు అనుకుంటే రాబోయే రోజు సినిమా ఏ విధంగా ఉండబోద్దా ఉందనేది అయితే చూద్దాం. థ్యాంక్ యూ సార్. రైట్, ఓకే, థ్యాంక్ యూ.